నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం నన్నేరులో రాష్ట్ర మంత్రులు ఆళ్ళనాని బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటన కర్నూలు జిల్లా నందేలలో రాష్ట్ర మంత్రులు ఆళ్ళనాని బుగ్గన రాజేంద్రారెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో నందేల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందేల ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల స్థలాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ళనాని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రారెడ్డి పరిశీలించారు. శుక్రవారం రోడ్డు మార్గాన నందేల చేరుకున్న మంత్రులకు ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, నందేల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఘన స్వాగతం పలికారు. నందేల పట్టణంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని స్థలాలను మంత్రులు పరిశీలించారు. అనంతరం పాణ్యం సమీపంలో కాయలా పడిన నూలు మిల్లును ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ పేద ప్రజలు వైద్యం కోసం చాలా దూరం వెళ్లాల్సి రావడం తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థలాలను పరిశీలించామని చెప్పారు. మెడికల్ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి ఆళ్లనాని తెలిపారు. నందేలలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంతో నందేల చుట్టుప్రక్కల ప్రాంతాలకు చెందిన నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పారావి, గంగుల విజేంద్రారెడ్డి పేర్కొన్నారు. ఒక మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అదేవిధంగా కేవలం నంద్యాలకు సంబంధించి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోనే కాకుండా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఆదోని ప్రాంతానికి సంబంధించి కూడా మరొక మెడికల్ కాలేజీను దానికి అనుబంధంగా ఇంకొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించారు. ఎందుకంటే నంద్యాల అనేది ఇటు ఈ పార్లమెంట్ నంద్యాల ఆదోని ఒకే నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నా కూడా అదే సారీ జిల్లా ఉన్నా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ విధంగా ఈ రెండు మెడికల్ కాలేజీలను ఆసుపత్రులను కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రాథమికంగా ఇక్కడ స్థల సేకరణకు సంబంధించి అధికారులు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఇక్కడ కొన్ని స్థలాలు పరిశీలన చేయడం జరిగింది. అవన్నీ కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసి రమ్మని, ఏ స్థలమైతే ప్రజలకు ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి, ఈ ఆసుపత్రికి సంబంధించి సేవలు సత్వరమే అందటానికి అనుకూలంగా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసి రమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈరోజు ఈ స్థల పరిశీలనకు గౌరవ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రతిపాదనలు అవన్నీ కూడా ఇప్పటికే ఇంతకుముందే ఇంకొక స్థలం కూడా పరిశీలన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక రూపంలో ఇచ్చిన తర్వాత ఎక్కడ ఈ కాలేజీలు ఆదోని ప్రాంతంలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ నంద్యాల ప్రాంతంలో కానివ్వండి, ఇక్కడ ఎక్కడ ఈ కాలేజీల నిర్మాణం, ఆసుపత్రుల నిర్మాణం చేయాలనేది మేము నిర్ణయం తీసుకుంటూ జరుగుతాం. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన, ఎందుకంటే ఇంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని మెడికల్ కాలేజీలు, ఇన్ని ఆసుపత్రులు ఒకేసారి దాదాపుగా 16-17 మెడికల్ కాలేజీలు, దానికి అనుబంధంగా ఎన్నో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. ఎందుకంటే ఈ మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎక్కడ ఏ అనారోగ్యం చేసినా కూడా వారు ఎక్కడికి చాలా దూర ప్రాంతాలకి, ఇక్కడైతే ఏ కర్నూలుకో లేకపోతే ఇతర ప్రాంతాలకు లేకపోతే ఇంకా దూరం నంద్యాలలో అందుబాటులో ఉన్నటువంటి కొన్ని ఆసుపత్రుల్లో
అన్ని పూర్తి సేవలు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ప్రభుత్వ రంగంలో లేకపోవచ్చు అందుకనే ఇవన్నీ లేకపోతే ఏ హైదరాబాద్కు ఇతర ప్రాంతాలకు ప్రైవేట్ హాస్పిటల్కు అత్యధికమైనటువంటి వారు ఇబ్బందులు పడి ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ప్రయాసాలకు వచ్చి వారు వెళ్ళొచ్చున్నారు రావాల్సినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి పేదవాడికి రాకుండా ఆరోగ్యశ్రీ పరంగా వారు ఆ సేవలన్నీ కూడా పొందుతున్నప్పటికీ కూడా ఇంకా విస్తృతంగా పేదవాడికి ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందజేయాలి మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాడు కూడా ఏ విధమైనటువంటి అనారోగ్యం వచ్చినా కూడా నగరాల్లోనూ ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి వైద్య సేవలు పొందుతూ ఉన్నారు వారికి ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే విధమైనటువంటి సేవలు పొందాలన్న ఆలోచనతో సంపూర్ణ ఆరోగ్యవంతులై వారు కూడా వారి కుటుంబాలతో సంతోషంగా గడిపేటువంటి పరిస్థితి రావాలన్న ఆలోచనతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ఒక మెడికల్ కాలేజీని దానికి అనుబంధంగా ఒక ఆసుపత్రిని ఇవ్వాలన్న ఒక మహత్తరమైనటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా కార్యరూపం త్వరలోనే దాల్చడానికి కార్యరూపం దాల్చడానికి ప్రయత్నం కృషి చేయడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్థలాలకు సంబంధించి పరిశీలన అంతా పూర్తయిన తర్వాత ఈ కన్ఫర్మేషన్ ఈ స్థలాలన్నీ కూడా కన్ఫర్మేషన్ అయిన తర్వాత తప్పకుండా రానున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం రానున్నటువంటి ఆగస్టులోగా ఈ టెండర్లు పిలిచేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ విధంగానే త్వరితగతిన ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు ఈ సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటి నుంచో నంద్యాల ప్రజల నంద్యాల హాస్పిటల్ కాలేజీ ఇక్కడ రావాలని ప్రజల కదా నంద్యాల ప్రజలు కోరుతాయి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ స్థల విషయంలో ఈరోజు మన హెల్త్ మినిస్టర్ కానీ మన ఫైనాన్స్ మినిస్టర్ కావడము ఇక్కడ స్థలాలన్నీ పరిశీలించడము ఇప్పుడే మన ఆర్యావేస్ కూడా వచ్చి కూడా ఇక్కడ స్థలాన్ని కూడా పరిశీలించడం ఇక్కడి నుంచి ఎన్నో హైబ్రిడ్స్ కూడా ఎన్నో వెరైటీస్ కానీ హైబ్రిడ్స్ కానీ ఎన్నో వెరైటీస్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రపంచం కానీ మొత్తం ఇండియా అంతా కూడా ఇక్కడ హైబ్రిడ్స్ కూడా మొత్తం ప్రాచుర్యం పొందినవి. కాబట్టి రీసెర్చ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు ముఖ్యంగా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, అట్లే వ్యవసాయం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు తెలుసు, ఇప్పుడే ఈరోజే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2018 సంవత్సరంలో దాని ఇన్సూరెన్స్ దాదాపు 600 కోట్లు ఇదే రోజే రిలీజ్ చేయడం జరిగింది. నంద్యాలలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్స్ అన్ని దానిలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకటి మన నంద్యాల హాస్పిటల్ పాత హాస్పిటల్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ల్యాండ్స్ గురించి కూడా ఇవ్వడం, అలాగే సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా కావాలి. స్కాటర్డ్గా ఉంటే పిల్లల చదువులు కానీ లేకపోతే హాస్పిటల్కి డాక్టర్లు వెళ్ళడానికి కానీ ఇబ్బంది అవుతుంది. సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. సో అధికారులు దాంట్లో భాగంగా ఇక్కడ నంద్యాలకు సంబంధించిన ఎఫ్టీసీ ఆర్ఏఆర్ఎస్ ఈ ల్యాండ్స్ కూడా ఈరోజు చూపించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆర్ఏఆర్ఎస్ సైంటిస్టులతో అలాగే రీసెర్చ్ హెడ్ తోటి కూడా మాట్లాడి ప్రజెంట్గా ఉన్న ల్యాండ్ రైతుల అవసరాలకి సరిపోవడం లేదు, మాకు ఇంకొక 150 ఎకరాలైనా కావాలి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ప్లస్ ఆర్ఏఆర్ఎస్ ఇవన్నీ కూడా నంద్యాలకి కావాలనేదే మా ఒక ఆలోచన. మీ అందరికీ కూడా తెలుసు ప్రజెంట్గా ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రి అంతమంది జనాలకి కేటర్ చేయలేకపోతుంది. కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడంతో పాటు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి ఉన్న డాక్టర్ల కొరత తీరడంతో పాటు ఎక్కువ పడకల ఆసుపత్రి మనకి మంజూరయ్యే అవకాశం ఉంది. అన్ని అందరికీ అనుకూలమైనది ఏది ఉంటే దాన్ని మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రికి అది 50 ఎకరాల 40 ఎకరాల 30 ఎకరాల అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, దానికి తగ్గట్టుగానే మనం ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియదు. ఖాతాదారుల పేరుతో నిధులను దుర్వినియోగం చేసిన బ్యాంకు అధికారులపై సిబిఐ విచారణ జరిపించాలని సిపిఎం సిపిఐ నేతలు డిమాండ్ చేశారు.
పట్టణంలోనే మెయిన్ రోడ్డు సమీపంలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారులు గత 5-6 ఏళ్ల నుంచి బ్యాంకు ఖాతాదారుల పేరుతో బినామీలుగా రుణాలు పొంది బ్యాంకును ఖాతాదారులను మోసం చేసిన బ్యాంకు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిజాలు నిగ్గుతేల్చడానికి సిబిఐ విచారణ జరిపించాలని సిపిఐ నాయకులు బాబా ప్రకృతిన్ సిపిఎం నేత మస్తాన్ వల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। మధుమని నర్సింహం దగ్గర ఉన్న బ్యాంకులో గత 5 సంవత్సరాల నుండి ప్రజల పేరుతో రైతుల పేరుతో అధికార యంత్రాంగం కొంతమంది దళారులు కలిసి కుమ్మక్కయ్యి డబ్బులు కాజేసినారు కోట్ల రూపాయలు। దీనిపైన సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు తీసుకొని పోయి వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా। కాబట్టి ఆర్ఎన్ల పాలనలో జరిగిన వాటన్నిటిని బయటికి తీసి ఎక్స్పైర్ చేసి సిబిఐ వాళ్ళ ద్వారా వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలా, మధ్య దళాలను అరెస్ట్ చేయాలా, రైతులకు న్యాయం చేయాలా, నేను ఉప ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి పోయి సిబిఐ పేరు చెప్పాలని సిపిఎం పార్టీగా జిల్లా నాయకులు మస్తానాలుగా డిమాండ్ చేస్తున్నా। నందల్ల డివిజన్ పరిధిలోని ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో కరోనా చాపకింద నీరులా పాకుతోంది। ఆళ్ళగడ్డ పట్టణంతో పాటుగా గ్రామాలలో కరోనా బాగా వేస్తోంది। కొత్తగా 2 కేసులు నమోదు కాగా దీంతో 5 కేసులు అయ్యాయి। దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది, నివారణ చర్యలను వేగవంతం చేసింది। రాష్ట్రమంతా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆళ్ళగడ్డ నేటి వరకు గ్రీన్ జోన్లో ఉండడంతో అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు। అయితే గత వారం రోజులలో పట్టణంలో ఓ లారీ డ్రైవర్ కుటుంబం కరోనా బారిన పడగా మరో ముగ్గురికి కరోనా సోకింది। దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు। పట్టణంలో నివారణ చర్యలను వేగవంతం చేశామని కమిషనర్ రమేష్ కుమార్, తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు। పట్టణంలో శానిటైజేషన్ చేయడంతో పాటుగా రద్దీగా ఉన్న ప్రాంతాలలో సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు। రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు। శనివారం నుండి పట్టణంలో షాపులు మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి ఇచ్చామన్నారు। వైన్ షాపుల వద్ద రద్దీని నియంత్రించి సోషల్ డిస్టెన్స్ అమలు చేస్తున్నామన్నారు। కరోనా నియంత్రణకు పట్టణంతో పాటు గ్రామాల ప్రజలు సహకరించాలని వారు కోరారు। కోవిడ్-19 అంటే ఇప్పుడు మన కోవిడ్-19 మనకు వచ్చేసి కరోనా 2019 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కోవిడ్-19 అంటున్నారు। కరోనా మన ఆళ్ళగడ్డలో కూడా గత మన 2 వచ్చాయనేసి మనము పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిసింది। దానిలో టెస్టింగ్ చేయక మళ్ళీ ఇప్పుడు 3 కేసులు పాజిటివ్ అని తెలిసినది। 62 కేసులుగా పంపిస్తే దాంట్లో 3 కేసులు మళ్ళీ పాజిటివ్ అని వచ్చాయి। ఈరోజు రేపు మరి వచ్చేసి వాళ్ళకి సంబంధించి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు। ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్కరికి మీకు మీ చేతులకి నమస్కారం చేస్తూ చెప్తున్నాం అయ్యా, దయ ఉంచి కార్యాలయాలకు వచ్చేవారు కానీ, టౌన్లోకి వచ్చేవాళ్ళు కానీ, మండలం నుంచి కానీ, పక్క గ్రామాలకు వచ్చేవాళ్ళు కానీ, మీరు ఫస్ట్ మాస్క్ పెట్టుకొని రండి। ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళినా మాస్క్ అనేది కంపల్సరీ పెట్టండి, దయ ఉంచి అది ఫస్ట్ అది చేస్తే చాలా వరకు మీరు సేఫ్లో ఉన్నట్టే సేఫ్లో ఉంటారు మీరు చెప్తున్నాం। ఏదో ఒకరికి పని ఉంటే మా కార్యాలయానికి వస్తారు, ఒకరికి పని ఉంటుంది వాళ్ళు ఏంటంటే 4 వస్తారు, అహోం అహోం అనుకుంటారు, అట్లా రావద్దండి దయచేసి, ఎవరికి పని ఉంటే రండి, మీకు తెలియకపోయింది ఏదైనా ఉంటే అడగండి చెప్తాం మేము। కోవిడ్ మహమ్మారి కరోనా మహమ్మారి అనేది ఇంకా పోలేదు, ఇంకా పెరుగుతూ వస్తున్నాయి, రోజు రోజుకి ఉద్యోగం ఎక్కువతుంది కాబట్టి దయ ఉంచి అందులో కొందరు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ముసలి వాళ్ళని తీసుకుని వస్తుంటారు ఆ పెన్షన్, దానికోసం అంటే మీరు వచ్చి తీసుకెళ్ళి తెలుసు, వాళ్ళే వచ్చి చేయాలక్కర్లేదు ఇక్కడ పెన్షన్ సంబంధించి ఏదైనా సర్టిఫికేట్లు కావాల్సిందిగా, ఇంట్లో ఎవరో పిల్లలు ఉంటారు వాళ్ళు వచ్చి చేసుకొని పోవచ్చు లక్షణంగా, చిన్నపిల్లలు వాళ్ళని తిప్పద్దండి అనవసరం దయ ఉంచి, ఈ కరోనా మహమ్మారిని తప్పుకోవడానికి మీరు కాపాడడానికి చేయలేదు ఒకటే, మాస్క్ ధరించండి, శుభ్రంగా చేతులు కడుక్కోండి, వచ్చేసి సోషల్ డిస్టెన్స్ అనమాట, వ్యక్తికి దూరం కొంచెం దూరం పాటించండి అనేది మేము చెప్తున్నాము। కంటైన్మెంట్ ఏరియాను మేము ఆల్రెడీ గుర్తించేసి అక్కడ బార్కెట్స్ అని పెట్టేసి అక్కడ ఏమి లాంటివి కూడా జరగకుండా పెట్టేశాము। ఈరోజు నుంచి కూడా స్వచ్ఛందంగా ఇక్కడ మేము వ్యాపార వాళ్ళ సంబంధించి సంఘాలను అడిగాము, వాళ్ళు స్వచ్ఛందంగా సార్ మేము మధ్యాహ్నానికే క్లోజ్ చేస్తామని కూడా ఒప్పుకున్నారు। రేపు మార్నింగ్ నుంచి అమల్లోకి వస్తుందన్నమాట, ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు అని నిర్ణయించాము, వాళ్ళు కూడా దాన్ని సరే అని వాళ్ళే ఒప్పుకున్నారు సార్, మేము షాపులు కాల్ చేస్తే మేమే స్వచ్ఛందంగా ఉంచుతాం సార్, మీరు చెప్తే దానికి రెడీ అన్నారు, దాని గురించి మేము వచ్చాను మాట్లాడము కమిషనరు, నేను సిఏ గారిని కూర్చొని మాట్లాడము కాబట్టి రేపు నుంచి బహుశా ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకే షాపులు ఉంటాయి। షాపుది అనేది అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, అది వచ్చేసి ఒకరు చెప్తే అర్థం చేసుకునేది కాదు, దాన్ని ఎవరు కట్టడి చేయలేరు, దాన్ని మనకై మనం తెలుసుకోగలిగితే వైన్ షాప్ కట్టడి అవుతుంది, అంత తప్ప ఏమి చేయగలిగింది మా తరపు నుంచి ఎలాంటి సమస్యలు ఈ మండలంలో ఉన్నా కూడా దాన్ని ఏమున్నా కూడా మేము పరిష్కరించడానికి అన్ని విధాలుగా ముందుంటామని మేము తెలియజేసుకుంటాం। ప్రస్తుతము 5 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది, అది కూడా మనకి హైదరాబాద్ నుండి ఒక డ్రైవరు లారీ డ్రైవరు అక్కడ నుండి తన వెంట తీసుకురావడం జరిగింది,
అందులో భాగంగానే మనకి దాదాపుగా 5 కేసులు రావడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇద్దరికి, మరియు పక్కన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా రావడం జరిగింది. మనం 62 మందిని ఇప్పటివరకు శాంపిల్ చేస్తే అదే వాళ్ళిద్దరు కాకుండా 3 అనేది తేలింది. ఇంకా కూడా రేపు కూడా మళ్ళీ ఒక 100 మంది వరకు మనము టెస్టులు అనేది కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడైతే ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు ఎవరెవరిని కలిసినారో వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఈ షాపులలో కానీ స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళే మేము 2 గంటల వరకే పెట్టుకుని మూసేస్తామని చెప్పి చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పేసి నేను ఎంఆర్ఓ గారు సిఐ గారు మీటింగ్ పెట్టుకుంటున్నాము. మనము శానిటైజర్స్ వాడాలి, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత కూడా ఉండి చాలా అందరూ కూడా అల్లగడ పట్టణాన్ని మనము కరోనా రహిత పట్టణంగా చేసుకోవాలని చెప్పేసి అందరికి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళకి వైన్ షాపులలో కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఇదివరలోనే మేమేమన్నామంటే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండండి అని చెప్పాము. ఫస్ట్లో అయితే కొంచెం ఉన్నారు, ఇప్పుడు అదనేది దారి తప్పడం జరిగింది. దాన్ని మేము పోలీసుల దృష్టికి ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకుపోయి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మామూలుగా కృషి చేస్తాం. ఆల్రెడీ మనకి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పారిశుద్ధ సర్వేలు చేపట్టింది అల్లగడ్డ పట్టణంలోనే. ఇప్పటికీ దాదాపు 5 సార్లు మొత్తం పట్టణం అంతా కూడా హైపో ద్రావణంతో చేయడం జరిగింది, శానిటేషన్ కానీ ఇదంతా. ఇప్పుడు హైపో అనేది వర్షాకాలంలో అది పెద్దగా పనిచేయదు. నంద్యాల సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రి నుంచి కోవిడ్ బారిన పడి కోలుకున్న 48 మందిని డిశ్చార్జ్ చేసినట్టు నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ కోలుకున్న 48 మంది విజేతలను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన వారిలో ఆళ్లగడ్డ, ఆదోని, కర్నూలు ప్రాంతాలకు చెందిన వారున్నారని ఆయన తెలిపారు. శాంతిరామ్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వీరికి కోవిడ్ నిబంధనల ప్రకారం 2 సార్లు కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ 48 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టు రావడంతో వారిని డిశ్చార్జ్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటన. శనివారం నుండి మధ్యాహ్నం వరకే షాపులకు అనుమతి, నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న అధికారులు. శాంతిరామ్ ఆసుపత్రి నుంచి 48 మంది డిశ్చార్జ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.